ఈ రోజుది నేను పెద్ద ఫీల్ అయితే లేను. ఈ రోజుది సరే చేసుకోండి అన్నట్టు ఉంది, సిల్లీ అనిపిస్తుంది నాకు. గీతా గోవిందం లీక్ అనేది ఇట్ ఎఫెక్టెడ్ మీ, అంటే అదొక జస్ట్ షుక్ మీ ఫ్రమ్ ఇన్సైడ్. అంటే మీకు అప్పుడు చెప్పలేదు, ఎందుకంటే మాకు చెప్పొద్దు అన్నారు, కానీ మొత్తం సినిమా వెళ్ళిపోయింది. అండ్ ఇప్పుడు మా ఫైనల్ సినిమా 2 అవర్స్ 10 మినిట్స్ ఉంటే 2.5 అవర్ కట్ వెళ్ళిపోయింది. ఫైనల్ సినిమాలో లేని సీన్లు చాలా, అండ్ దాని తర్వాత కొన్ని సీన్లు రీషూట్. సో ఇట్ వెంట్ ఈవెన్ బిఫోర్ వీ ఫినిష్ షూటింగ్. ఒక ఫస్ట్ ఎడిట్ అది తెలియగానే, అంటే సినిమా రిలీజ్ అయినాక పైరసీ అవ్వడం అలవాటు, చిన్నప్పటి నుంచి చూస్తున్నా. 3 రోజుకి 4 రోజుకి వచ్చేస్తున్నాయని అది అలవాటు. కానీ సినిమా చూసే ఆపర్చునిటీ కూడా ఉండదేమో, అట్లా మొత్తం లీక్ అయిపోతే థియేటర్కి రారేమో. అండ్ అది 1 ఇయర్ చేసినాం అది. సో నాకు సడన్గా ఐ వాజ్ లైక్ వాట్ ఇస్ దిస్ ఇఫ్ ఇస్ నాట్ గివెన్ అన్ ఆపర్చునిటీ టు ఈవెన్, బట్ ఇట్ వర్క్డ్, సో ఇట్స్ గుడ్. బట్ ద సేమ్ థింగ్ హ్యాపెండ్ టాక్సీ వాళ్ళతో కూడా అదే అయింది. సో దాన్ని ఎలా డీల్, బోత్ ద ఫిల్మ్స్ లీక్ అయ్యాయి, టాక్సీ వాళ్ళ అండ్ గీతా గోవిందం. సో ఇంకా నాకు ఎట్లున్నాయి అంటే, ఆ రెండు సినిమాల మీద 1.5 ఇయర్ పైన వర్క్ చేసా. రిలీజ్ ఇటు అర్జున్ రెడ్డికి దీనికి ఎంత గ్యాప్ ఎందుకు వచ్చిందంటే, ఆ రెండు చేస్తున్నా సీజీ వల్ల దీనివల్ల అలా డిలే అవుతుంది. సడన్గా రెండు సినిమాలు బయటకు వస్తే, దీస్ వర్ ద ఓన్లీ 2 ఫిల్మ్స్ దట్ వర్ రెడీ ఆ టైంకి. నా రెండు సినిమాలు 2 ఇయర్స్ ఆఫ్ మై లైఫ్ పెట్టా ఆఫ్టర్ మై బిగ్గెస్ట్ పీపుల్, మై బిగ్గెస్ట్ హిట్ అర్జున్ రెడ్డి. ఆ రెండు బయటకు వెళ్ళిపోతే ఇప్పుడు ఏంది పరిస్థితి? ఇక ఈ ఎఫర్ట్ అంతా వేస్ట్, ఇంకా చేసేం అంటే చేసేం లాభం ఇట్లా అయితే అన్నట్టు అనిపించింది. బట్ యా, అంటే కమర్షియల్గా పెద్ద వర్క్ ఏం ఎఫెక్ట్ పడలేదు అసలు. గీతా గోవిందం మీద లీక్ అయినా కూడా కమర్షియల్గా మీకు యా పడలేదు. ఇప్పుడు తెలుసు, ఆ రోజు అయినప్పుడు ఇంకా అప్పుడు తెలియదు కదా మనకు. అప్పుడు ఇంకా అప్పుడు ఇమీడియట్లీ వాళ్ళు చాలా చర్యలు తీసుకొని కాప్స్ ఇదంతా ఫుల్ ఆన్. ఇప్పుడు నా ఫోన్ తీస్తే యాంటీ పైరసీ గ్రూప్ ఉంటుంది, అది ప్రతి గంటకి ఇట్లా 200-300 మెసేజెస్ ఉంటాయి, రోజు డిస్కషన్ దాని మీద. ఆ టైంలో ఇంకా కాన్స్టెంట్లీ అట్లా రింగ్ అవుతుండే. ఎవరేం చేసినా ఈ వివాదాలన్నీ మీకు బాగా కలిసి వస్తున్నాయి, కలిసి వచ్చేలా చేసుకోవాలి. ఇంకా సీ ఇట్ ఇస్ సర్వైవల్. అంటే ఐ కాంట్ లెట్ సమ్వన్ ట్రైంగ్ టు స్క్రూ మీ ఓవర్ ఎఫెక్ట్ మీ. ఇఫ్ యూ ట్రై టు స్క్రూ మీ ఓవర్ ఐ స్టిల్ ట్రై అండ్ గెట్ అహెడ్ బికాస్ దిస్ మై లైఫ్ అండ్